बीजेपी వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాలను ఖమ్మం జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా అధ్యక్షుడు ఉదయ్ ప్రతాప్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్యామ్ ప్రసాద్ కలలు గన్న భారతదేశాన్ని ప్రధాని మోడీ నాయకత్వంలో చూస్తున్నట్లు వారు తెలిపారు. దేశం ఐక్యత కోసం ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు. చైనా దురాక్రమణలపై దేశ ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఐక్యమత్యంగా ఉండాల్సిన సమయం వచ్చిందని ప్రతాప్ అన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులైనటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి ఉత్సవాలు భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీసులో ఘనంగా నిర్వహించబడ్డాయి. వారికి ఈ రోజున మన కార్యకర్త బంధువులందరూ కూడా విచ్చేసి వారికి పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఈ సందర్భంగా వారి కళ్ళ గన్న భారతదేశం వాళ్ళ కళ్ళ గన్న సిద్ధాంతం నెరవేరబోతుంది. మన మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక రకమైన సాహసపేతమైన నిర్ణయాలు తీసుకొని ఈ దేశాన్ని ముందు నడిపిస్తూ ఉంది. అందులో ప్రధానంగా కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేయటం, అదేవిధంగా రామ జన్మభూమి హిందూ ముస్లిం సోదరులతో సామరస్యంగా దాన్ని పరిష్కరిస్తాం, అదేవిధంగా కామన్ సివిల్ కోడ్ కూడా అడుగులు ముందుకు పోతూ ఉన్నాయి. అనేక రకాల సమస్యలు, ముస్లిం మహిళలు అనేక రకాల బాధలు పడుతున్న ముస్లిం ఇస్లాం కంట్రీలో కూడా లేనటువంటి తలాక్ తలాక్ తలాక్ని ఈ రోజున భారతదేశంలో దాన్ని నిషేధించడం జరిగింది. ఎక్కడైనా సరే మతం అనేది ప్రతిపాది కాదు, ప్రజల యొక్క బాగోగులే కావాలి. అందరూ సమానమే, సబ్కే సాత్ సబ్కే వికాస్ సబ్కే విశ్వాస్ అనే పేరుతో మోడీ గారి నాయకత్వం ముందుకు పోతా ఉంది. ఇదన్నిటికీ కూడా మూలం ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క సిద్ధాంత బలమే. వారు ఏదైతే విశ్వసించారో ఆ సిద్ధాంతం కోసం ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా రేపొద్దున రాబోయే రోజుల్లో కూడా భారతదేశ మోడీ గారి నాయకత్వంలో విశ్వగురు స్థానానికి చేరబోతుంది. కాబట్టి మన అందరం కూడా పార్టీలకి సిద్ధాంతాలకి రాజకీయాలకు అతీతంగా మనం అందరం ఒక తాటి మీద నిలబడి చైనా చేసే కుతంత్రాలను మనం ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఒక వారు ఉన్నతమైనటువంటి విద్యా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. తండ్రి గారు కూడా ఆయన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశారు. ఆ తర్వాత శ్యామప్రసాద్ ముఖర్జీ కూడా కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశారు. 1947లో జరిగినటువంటి స్వాతంత్ర పోరాటంలో అనేక త్యాగాల తర్వాత వచ్చినటువంటి రాజకీయ స్వాతంత్రాన్ని వెర్రితెరలు వేస్తూ రాజకీయ పార్టీలు వాటి అవకాశాన్ని అనుకూలంగా మార్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో నిజమైనటువంటి భారతదేశానికి భారతీయులకి న్యాయం జరగడం లేదనేటువంటి ఆలోచనతోనే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు బయటకు వచ్చి రాజకీయంగా పోరాడారు. వారు 1952లో భారతీయ జనసంఘాన్ని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత భారతదేశంలో భాగమైనటువంటి కాశ్మీరు 370 ఆర్టికల్ ద్వారా ఒక ప్రత్యేక ప్రతిపత్తిని పొందడాన్ని గ్రహించినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు దాని నుంచి కాశ్మీర్ని విముక్తం చేయడం కోసం 370 ఆర్టికల్ రద్దు చేయడం కోసం కాశ్మీర్లో సత్యాగ్రహం చేయడానికి వెళ్ళారు.